దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న 11 ఎయిడెడ్ విద్యా సంస్థలు ప్రభుత్వం చేతిలోకి వెళ్లనున్నాయి. విద్యా సంస్థల ప్రాంగణాలు సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించేందుకు ఆమోదముద్ర పడింది. మరో 20 విద్యా సంస్థలు మాత్రం సర్కారు గ్రాంట్ను వదులుకుని ప్రైవేటుగా కొనసాగేందుకు మొగ్గు చూపాయి. దేవాదాయ శాఖ పరిధిలోని ట్రస్టులకు సంబంధించిన పలు ఎయిడెడ్ విద్యా సంస్థలు రాష్ట ప్రభుత్వం పరిధిలోకి వెళ్లిపోనున్నాయి. 4 ట్రస్టులకు చెందిన 10 విద్యా సంస్థలు, 1 వసతి గృహంతో సహా వాటికి సంబంధించిన ప్రాంగణాలు ప్రభుత్వ పరం కానున్నాయి. అలాగే ఆయా విద్యా సంస్థల్లో పనిచేస్తున్న బోధన బోధనేతర సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించేందుకు సంబంధిత ఈవోలు కరెస్పాండెంట్లు ఆమోదం తెలిపారు. మరో 20 విద్యా సంస్థలు మాత్రం ప్రభుత్వంలో విలీనమయ్యేందుకు అంగీకరించలేదు. సర్కారు ఇచ్చే గ్రాంటును వదులుకుని ప్రైవేటుగా కొనసాగించేందుకు 20 విద్యా సంస్థలు మొగ్గు చూపాయి. రాజమహేంద్రవరంలో హితకారిణి సమాజానికి చెందిన ఎస్కేవీటీ ఆంగ్ల తెలుగు మాధ్యమ పాఠశాలలు కళాశాలలన్నీ కలిపి 27 ఎకరాల్లో 5 సంస్థలు ఉన్నాయి. వీటి విలువ సుమారు 150 కోట్ల నుంచి 200 కోట్లు ఉంటుందని అంచనా. ఎస్కేఆర్ మహిళా కాలేజ్, ది నేషనల్ సీనియర్ బేసిక్ పాఠశాలలను ప్రభుత్వానికి అప్పగించనున్నారు. విజయవాడ గొల్లపూడిలోని పి నరసింహారావు చౌదరి ఉన్నత పాఠశాల 2 ఎకరాల విస్తీర్ణంలో జాతీయ రహదారికి ఆనుకొని ఉంది. దీని విలువ 30 కోట్ల నుంచి 40 కోట్ల వరకు ఉంటుందని అంచనా. గుంటూరు శ్రీ శారదా నికేతన్కు చెందిన ఓరియంటల్ ప్రాథమిక పాఠశాలలు వసతి గృహాన్ని ప్రాంగణాలతో సహా అప్పగించేందుకు ఆదేశాలు జారీ చేశారు. విద్యా సంస్థల అప్పగింత తర్వాత స్థిర చరాస్తులపై అధికారం ప్రభుత్వానికే ఉంటుంది. ఆయా సంస్థల అవసరాలకు సరిపోగా మిగిలిన ఆస్తులను ప్రజావసరాలకు వాడుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందనే నిబంధన ఉంది. కొన్ని విద్యా సంస్థలు ఎయిడెడ్ లేకపోయినా సొంతంగానే నిర్వహించుకుంటామని స్పష్టం చేశాయి. సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, గుంటూరు జిల్లా పొన్నూరు భావనారాయణ స్వామి ఆలయాలకు చెందిన మొత్తం 4 పాఠశాలలు, 3 కళాశాలలను ఇకపై సొంతంగా నిర్వహించుకోనున్నారు. విజయనగరంలోని మాన్సాస్ ట్రస్టుకు చెందిన 5 విద్యా సంస్థలు, ఏలూరు ది గాంధీ ఆంధ్ర జాతీయ మహావిద్యాలయం, ప్రకాశం జిల్లా తిమ్మసముద్రంలోని గోరంట్ల వెంకన్న ట్రస్టుకు చెందిన 2 సంస్థలు, నెల్లూరు శ్రీ వెంకట సంజీవ చెట్టి విద్యా సంస్థలకు చెందిన సర్వోదయ కళాశాల, మచిలీపట్నం ది ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్కు చెందిన 3 విద్యా సంస్థలు, గుంటూరు జిల్లా పిల్లుట్లలోని జీవీఆర్కే ఉన్నత పాఠశాలలను ప్రైవేటుగా నిర్వహించనున్నారు. తమ పరిధిలోని బోధన బోధనేతర సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించేందుకు ఈ విద్యా సంస్థలు అంగీకరించాయి. గుంటూరు జిల్లా పొన్నూరు శ్రీ భావనారాయణ స్వామి దేవస్థానం పరిధిలోని సంస్కృత కళాశాల గతంలోనే మూతపడగా ఓరియంటల్ పాఠశాలను ఈ విద్యా సంవత్సరం తర్వాత మూసివేతకు ఆదేశించారు. వీటిలో ఆగమ వేద పాఠశాలలు వసతి గృహం సహా ఆరంభించేందుకు అనుమతిస్తూ కమిషనర్ ఆదేశాలిచ్చారు.